తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలోని కచ్చులూరు ఇందుకూరుటూ ముసినిగుంట ఆర్ఎండ్ఆర్ కాలనీలను ఆర్ఎండ్ఆర్ కమిషనర్ ఆనంద్ సబ్ కలెక్టర్ కట్టం సింహాచలం పరిశీలించారు. ఆర్ఎండ్ఆర్ కాలనీలోని మౌలిక సదుపాయాలు వస్తులపై నిర్వాసితులను అడిగి తెలుసుకున్నారు. నిర్వాసితులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సద్వర్మే పనులను వేగవంతం చేయాలని కాంట్రాక్టర్లను ఆయన అధికారులను ఆదేశించారు. పోలవరం నిర్వాసితుల కాలనీలను పరిశీలించి కమిషనర్ మాట్లాడుతూ ఆర్ఎండ్ఆర్ కాలనీలో ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా వారికి ఎటువంటి అసౌకర్యాలు లేకుండా నిర్మాణంలో నాణ్యత ఉండేలా చూడాలని అధికారులు కాంట్రాక్టర్లను ఆదేశించామని అలాగే ప్రతి కాలనీల వద్ద సమస్యలపై ఒక రిజిస్టర్ ఏర్పాటు చేసి సత్వరమే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలవరం నిర్వాసితులకు ల్యాండ్ టు ల్యాండ్ దిశగా 33 మందికి పట్టాలు పంపిణీ చేశామని అన్నారు. నిర్వాసితులకు నిర్మించిన నివాసాలలో చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉన్నా వాటిని పరిష్కారం చేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవీపట్నం తహసీల్దార్ ఎంవీ రాజు, కాంట్రాక్టర్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. అది మా ఉద్దేశం. అందుకు మేము 1 క్రమశాలు వెరిఫై చేసి వేస్తున్నాము. సో మీరు ఎవరైతే ఇంకెవరైతే షిఫ్ట్ కావాలో వాళ్ళందరూ షిఫ్ట్ కావాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ డబ్బులు అర్హత చట్టపరం ఏ అర్హత ఉందో అర్హత ప్రకారం మీ డబ్బులు అందరికీ మ్యాక్సిమం వితిన్ 10-15 డేస్లో 10-15 రోజులు మీ అందరికీ అకౌంట్లో వచ్చేస్తాయి. అందరికీ ధన్యవాదాలు. నమస్తే. ఇస్తామని చెప్పేసి జియో కూడా వచ్చింది. అది కూడా మనం త్వరగతిలో అంటే మనం అందరినీ షిఫ్ట్ చేస్తున్నారంటే ఒకేసారి సీఎం గారి చేతిలో అందరికీ ఇచ్చినట్టు అది కూడా చూస్తాము. సో అది కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎవరెవరికైతే ఎలిజిబుల్ ఉన్నారో అందరికి ఇప్పుడు ఇచ్చినది కాకుండా మిగిలిన అమౌంట్ ఏమైతే 10 లక్షలకి రావాల్సిన అమౌంట్ అనేది ఏమైతే ఉన్నాయో అది కూడా త్వరగతిలో మనం ఖచ్చితంగా అందరికీ ఇచ్చినట్టు చూస్తాము. నిజం చెప్పు, టోటల్ అన్ని అయినాయిగా ఈ ఏరియాలో ఫుల్ ఫ్లెజ్ అంటే ఎన్ని అవుతుంది? ఈరోజు ఇందుకోర్ 1, ఇందుకోర్ 2 అదేవిధంగా కొన్ని కాలనీస్ విజిట్ చేయడం జరిగింది. కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. చాలామంది మనకు దగ్గర దేవపట్నం మండలంలో రెంపచోడవరం డివిజన్లో దగ్గర 1500 దాకా మెంబర్స్కి మనం ఆర్ఎండ్ఆర్ పేమెంట్ ఆల్రెడీ చేయడం జరిగింది. మిగిలిన అందరికీ కూడా 2000 దాకా ఇంకా రిమైనింగ్ ఆర్ఎండ్ఆర్ బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా మనం బిల్లు రైజ్ చేయడం జరుగుతాయి. ఎట్టి పరిస్థితుల్లో ఇంకొక 10-15 రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో బిల్లు అన్నీ కూడా రైజ్ చేసుకొని ఫినాన్స్ నుంచి అన్నీ కూడా క్లియర్ అయినట్టు చూస్తాము. అదేవిధంగా మీకు అందరికీ తెలిసిన విషయమే, ఒక 2 రోజుల క్రితం మనకు ఆల్రెడీ ఒక జియో ఇవ్వడం జరిగింది ప్రభుత్వ స్థాయి నుంచి. ఎందుకంటే సీఎం గారు ఇంతకుముందు ఒకసారి హామీ ఇచ్చున్నాము 10 లక్షల దాకా ఉన్న ప్యాకేజ్, ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క పీడిఎఫ్ ఫ్యామిలీకి 10 లక్షలు ఉన్నట్టు ప్యాకేజ్ ఇస్తామని చెప్పేసి ఇంతకుముందు ఒకసారి సీఎం గారు హామీ ఇచ్చున్నాము. ఆ హామీ కూడా ఆల్రెడీ ఇప్పుడు జియో రూపంలో మనకు వచ్చేస్తున్నాయి. సో అందరూ షిఫ్ట్ అయిన తర్వాత మన అందరికీ ఏమైతే ఎలిజిబుల్ పీడిఎఫ్స్ అందరూ ఉన్నారు కాబట్టి ఆ ఎలిజిబుల్ పీడిఎఫ్స్ అందరికి కూడా మనం ఆ 10 లక్షల అమౌంట్ కూడా రిమైనింగ్ అమౌంట్ కూడా ఇచ్చినట్టు చూస్తాము. సో నాకు ఒకటి రిక్వెస్ట్ ఏంటంటే మనకు ఎటువంటి ఇష్యూ ఉన్నా సరే వచ్చిన కాలనీస్లో లోకల్గా అక్కడ విలేజ్ వార్డ్ సెక్రటరీ నుంచి ఒక వ్యక్తిని మనం ప్రొసీడింగ్స్ ఇచ్చుకొని అక్కడే కూర్చోబెడతాము. మీకు ఏమైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ ఆయనకి చెప్పేస్తే అలాంటి ఇష్యూస్ అన్నీ ఒక వారం లోపలనే చిన్న చిన్న ఇష్యూస్ అన్నీ కూడా సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా ఈరోజు ఒక మంచి రోజు, ఎందుకంటే 33 మందికి దాకా ల్యాండ్ టు ల్యాండ్ సంబంధించిన కాగితాలు కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళందరితో మాట్లాడినప్పుడు ఏం చెప్తున్నారంటే భూమి కూడా అక్కడ కొలిసి చూపించున్నాము. అదేవిధంగా దానికి ఆ భూమిలో మనకు నరేగా ఉపాధి హామీ పథకం కింద ఏమైతే పనులు చేసుకోవచ్చో అలాంటి పనులు కూడా మనం మొదలు పెడతాము. సో నాకు ఒకటే ఏంటి రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే సిద్ధంగా ఈ కాలనీస్కి రావడానికి సిద్ధంగా ఉన్నారో త్వరగా కాలనీస్కి వచ్చేస్తే మాత్రము మనం ఎటువంటి ఫెసిలిటీస్ ఇక్కడ ఇవ్వాలో అలాంటివన్నీ ఫెసిలిటీస్ ఇవ్వగలుగుతాము. ప్యాకేజ్ అమౌంట్ కూడా అందరికీ కూడా ఈ మంత్ ఎండింగ్కి పేమెంట్ చేసినట్టు చూస్తాము. తప్పకుండా గారు మండే చూస్తే ఐ కమ్ అగైన్. ఐ వాంట్ ఆల్ షట్టరింగ్ టు బి డన్, ఆల్ కాంట్రాక్ట్ కంప్లీట్ టు బి మెటీరియల్ కాంట్రాక్ట్. 4 డేస్ ఇస్తానండి. మీ దగ్గర మెటీరియల్ ఉన్నాయి, మీరు తీసుకురావాల్సిన ఓన్లీ మనుషులనే, మనుషులనే తీసుకొచ్చి ఒక్కసారి షట్టరింగ్ పెట్టేసుకుంటే ఒకే 15 రోజులు అయిపోతాయి. ఇది అంతే కదా ఈ విషయం. ఏంటి పరిస్థితి ఇక్కడ? అది ఇప్పుడు క్లియర్ చేస్తాము. మన బిల్ వెయిట్ చేస్తున్నాము. ఎక్కువ నడాకర్కి అందరితో పేమెంట్ ఇస్తాము.
నోటిఫై చేశారా అది కూడా మనం తీసేసుకుంటాం.